పూజలు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే ఏం చేయాలి? పూజలు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దోషమేమి కాదు. అపచారం అంతకన్నా కాదు. తెలిసి చేసిన పని కాదు కనుక దేవాలయాలలో అర్చకులు స్వామికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే ఆ కొబ్బరికాయను నీళ్ళతో శుభ్రం చేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామివారికి మరొక కొబ్బరికాయను కొట్టి సమర్పిస్తారు. అంటే ఆ దోషం కుళ్ళిన కొబ్బరికాయదే కాని దానిని సమర్పించిన వ్యక్తిది కాదనే పరమార్థం ఇందులో మనకు తెలుస్తున్నది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆ కొబ్బరికాయ గనుక కుళ్ళినట్లయితే ఆ కుళ్ళిన కాయను నీటితో శుభ్రపరిచి దానిని పక్కన పెట్టి మరొక కొబ్బరికాయను తీసుకుని దానిని చేతిలో ఉంచి ఏ దైవాన్ని పూజిస్తున్నారో ఆ దైవం యొక్క నామమును 108 సార్లు జపించి ఆ దైవానికి సమర్పించుకోవాలి. ఇలా చేసే ముందు మళ్ళీ ఒకసారి కాళ్లను చేతులను శుభ్రపరచుకోవాలి. తర్వాత మళ్ళీ పూజను కొత్తగా ప్రారంభించి ఆ కొబ్బరికాయ ముందు భగవంతుని యొక్క నామమును స్మరించి ఆ కొబ్బరికాయని సమర్పించుకోవాలి. అదేవిధంగా వాహనానికి కొట్టే కొబ్బరికాయ కనుక కుళ్ళినట్లయితే మళ్ళీ ఆ వాహనాన్ని శుభ్రపరచి మళ్ళీ భగవంతుడి నామమును స్మరించి ఆ కొబ్బరికాయను కొట్టాలి. ఆ కుళ్ళిన కొబ్బరికాయను తీసి ఖాళీ స్థలంలో లేదా నదీ ప్రవాహంలో విడిచిపెట్టాలి. మిత్రులారా, మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.